శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి పనులు చేస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి నిర్జల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఏకాదశి కాబట్టి చాలామంది ఏకాదశి వ్రతం చేస్తారు అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తింటారు దీన్ని ఏకాదశి వ్రతం అంటారు ఇది చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఏకాదశి వ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఎవరైతే నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అయితే ఇలా ఉపవాసం ఉంటాం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటాం ఇవన్నీ కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఉపవాసం ఉండటం ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల కలిగే విశేషమైన ప్రయోజనం కలగటానికి ఒక చిన్న నామం చదువుకోవాలి ఆ నామం ఏంటంటే ఓం త్రివిక్రమాయ నమ మీరు ఉపవాసాలు ఉండలేకపోయినా ఏకాదశి వ్రతం చేయలేకపోయినా స్నానం చేశాక ఓం త్రివిక్రమాయ నమ ఈ చిన్న నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే నిర్జల ఏకాదశి రోజు కుండలో నీళ్లు పోసి ఆ కుండ ఎవరికైనా దానం ఇవ్వండి మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా కుండ దానం ఇస్తే లేదా పెసరపప్పు దానం ఇస్తే బెల్లం దానం ఇస్తే ఆవు నెయ్యి దానం ఇస్తే మీకు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది కాబట్టి కుండలో నీళ్లు పోసి కుండ దానం ఇవ్వండి లేదా కేజీ పెసరపప్పు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గట్టి దానం ఇవ్వండి లేదా ఒక కేజీ బెల్లం ఎర్ర వస్త్రంలో గట్టి దానం ఇవ్వండి లేదా ఒక అరకిలో లేదా కిలో నెయ్యి ఎవరికైనా దానం ఇవ్వండి వీటిల్లో ఏ దానం ఇచ్చినా కూడా నిర్జల ఏకాదశి రోజు మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే నిర్జల ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో భగవతి వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటు జపం చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ప్రమిదలో ఆవుని ఈబోసి ఎనిమిది వేసి దీపం పెట్టండి ఇలా చేస్తే నిర్జల ఏకాదశి సందర్భంగా విశేషంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి